రాజకీయ ప్రచారం ముగింపు దశకు వస్తుంటే ఏపీలో ఇప్పటి నుండే ఊపందుకుంటుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏ అభ్యర్థి అయితే బాగుంటుందన్న ఆలోచనలో టీడీపీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో రెండో పాతబస్తీగా చెప్పుకునే గుంటూరు తూర్పు నియోజకవర్గంతోనే అభ్యర్థుల నియామకం చేయాలన్న యోజనలో టీడీపీ అధిష్టానం అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి ఆ పార్టీ సీనియర్లతో మంత్రి నారా లోకేష్ చర్చలు కూడా జరిపినట్లు తెలిసింది. విజిలెన్స్ సర్వే రిపోర్టు దశగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. తెలంగాణలో మొదలైన కాంగ్రెస్తో పొత్తుతో ఏపీలో కొనసాగించేందుకు పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. టీడీపీకి ఇబ్బందిగా ఉండే ప్రాంతాల్లో కాంగ్రెస్ గుర్తుతో ప్రభుత్వాన్ని నడపాలన్న అంగీకారంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే రాజకీయ వార్ను రచించినట్లుగా తెలుస్తుంది. ఏపీలో టీడీపీ కాంగ్రెస్ ఎత్తుగడ ఎలా ఉంది, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుండే రచిస్తున్న పోల్ వార్ బుక్ ఎలా ఉండబోతుంది, రెండో పాతబస్తీగా పిలువబడే గుంటూరు తూర్పు పరిస్థితి ఏంటి, అక్కడి నుండి ఆశపడుతున్న ఆ రాజకీయ సీనియర్లు ఎవరు అన్న విషయాన్ని మా చీఫ్ ఎడిటర్ అలీ అందిస్తారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు ఘడియలు ఆసన్నమవుతుంటే ఏపీలో ఎన్నికలకు సంబంధించిన తీవ్ర కసరత్తు మొదలైంది. ఇప్పటికే ఏదైతే అధికార పార్టీ అయిన టీడీపీ ఏపీకి సంబంధించిన ఎన్నికల ప్రణాళికలు, అదేవిధంగా ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు అభ్యర్థులుగా ఉండాలి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి ఏ దీంట్లో సమాధానం చెప్పాలి అన్న విధి విధానాలు కూడా ఇప్పటికే ఓ ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో ఏదైతే పొత్తు నడిచిందో అదేవిధంగా ఏపీలో కూడా అదే పొత్తు కొనసాగితే ఏ అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎలాంటి వ్యక్తుల నియామకం జరగాలి, అదేవిధంగా రానున్న ఎన్నికలకు సంబంధించి ప్రజలకు ఏ విధంగా దగ్గరయ్యే ప్రయత్నం చేయాలి అన్న కోణంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధిష్టానం ఒక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఏదైతే తెలంగాణ ఎన్నికలు ఎన్నికలకు సంబంధించి ఆ ప్రక్రియ ముగింపు అయిపోతుందో, ఎప్పుడైతే తెలంగాణ ఎన్నికలు పూర్తయిపోతాయో ఇక పూర్తి స్థాయిలో ఏపీలో ఏపీకి సంబంధించిన ఎన్నికల ప్రణాళిక, అదేవిధంగా ఆ పార్టీ స్థితి సిద్ధాంతాలకు సంబంధించి ఒక కసరత్తు అయితే ఇప్పటికే మొదలైనట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఏపీ మంత్రి నారా లోకేష్కి సంబంధించి దీనికి సంబంధించిన పూర్తి డేటాను ఏదైతే ప్రాంతాల వారీగా నియోజకవర్గాలుగా ఉన్న సంబంధించిన డేటాను ఇప్పటికే నారా లోకేష్ తన దగ్గరికి తెప్పించుకొని ఏదైతే రెండు దఫాలుగా ఒక సర్వేలు నిర్వహించిన ప్రభుత్వం ఆ తుది సర్వేకి సంబంధించిన ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్టుకు సంబంధించి రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం అయితే కూడా చేస్తుంది. ఏదైతే గుంటూరు తూర్పుకు సంబంధించి రెండో పాత బస్తీగా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి ఒక మంచి పేరుంది. ఈ నియోజకవర్గం నుంచే అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించే అవకాశం కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే కాంగ్రెస్తో పొత్తు గనక అదేవిధంగా కొనసాగితే గుంటూరు తూర్పుకు సంబంధించిన టీడీపీ అభ్యర్థిగా అంటే కూటమికి సంబంధించిన లేకపోతే రెండు పార్టీలకు సంబంధించిన పొత్తుల మీద ఒక అభ్యర్థిని కేటాయించాలి. ఆ అభ్యర్థి పేరు నంబూరు సుబానిగా ఇప్పటికే నంబూరు సుబాని పేరును పూర్తి స్థాయిలో తీసుకున్నట్లు ఆ పేరును ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే కాంగ్రెస్తో పొట్టున్నప్పటికీ అంటే స్థానికంగా కాంగ్రెస్లో ఉన్న ఒక మైనార్టీ నాయకులు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీతో సన్నిహితంగా ఉండే మస్తానవలి ఉన్నప్పటికీ కూడా మస్తానవలిని పక్కన పెట్టి అంటే మొదటి రేసులో మాత్రం నంబూరు సుబానికే ప్రాధాన్యత ఇస్తూ తర్వాత మరో పేరులో అంటే రెండో ఒక వాక్యంగా పరిశీలనలో తీసుకుంటే మస్తానవలిని, అదేవిధంగా మూడో వ్యక్తిగా వహీద్ను కూడా ఒక పేర్ల వినిపిస్తున్నాయి. అదే దీనికి సంబంధించిన ఇప్పటికే తూర్పు నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నప్పటికీ ఆయనకు సంబంధించిన రాజకీయ పరంగా ఎటువంటి ధీటుగా పోరాడాలి, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏంటి, ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకు ఏ విధంగా దగ్గర అవ్వాలి అన్న ఆలోచనలో టీడీపీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తే దానికి సంబంధించిన టీడీపీ చేసిన సర్వేలో మాత్రం పూర్తి స్థాయిలో నంబూరు సుబానికే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ నంబూరు సుబాని ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు మాత్రం గుంటూరు తూర్పులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయన ఆ ఎమ్మెల్యే 5 ఏళ్ల పాలన కూడా చాలా సక్రమంగా చేసుకొని వచ్చారు. ఏదైతే నంబూరు సుబాని అప్పట్లో ఆయన దానికి ముందు నుంచి కూడా అంజుమన్కి సంబంధించిన చాలా వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చాలా క్రియాశీలంగా వ్యవహరిస్తూ చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా అంజుమన్ విద్యా సంస్థల్ని ప్రారంభించి ఎన్నో వేల మంది వందలాది మంది విద్యార్థులు అంటే మైనార్టీల్లో కొంతమంది వెనకబడిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా విద్యలో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యతమైన కార్పొరేట్ విద్యను అందించిన ఘనత కూడా నంబూరు సుబానికే దక్కింది. ఏదైతే
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మైనార్టీలకు సంబంధించి మైనార్టీలకు సంబంధించిన వార్డుల్లో కూడా నంబూరు సుబ్బానికి పూర్తి స్థాయి బలం ఉంది. మైనార్టీల నుంచి చాలా బలాన్ని నంబూరు సుబ్బాని వైపు మైనార్టీ వర్గాలు చూపించే అవకాశం అయితే ఉంది. ఏదైతే దాని తర్వాత మస్తానవల్లి ఎమ్మెల్యేగా చేశారు, మస్తానవల్లి ఎమ్మెల్యేగా చేసినా కూడా దానికి సంబంధించిన మైనార్టీలో కొంతవరకు ఒక పట్టును కోల్పోయారు. 2004 నుంచి 2009 వరకు నంబూరు సుబ్బాని చేసిన ఏదైతే పాలన, కాంగ్రెస్ పాలన కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. 5 ఏళ్ల సర్వీస్లో కూడా చాలా పట్టు సంపాదించారు. ఆ నియోజకవర్గంలో ఒక సామాజిక వర్గం అనే కాదు, అన్ని సామాజిక వర్గాల వ్యక్తుల నుంచి, చోటా మోటా నాయకుల నుంచి, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను సైతం చాలా దగ్గరకు తీసుకొని చాలా ఒక రూల్ ఆఫ్ లీడర్గా ఆయన పేరు గాడించారు. అదేవిధంగా కొన్ని అనివార్య కారణాల వల్ల 2009 ఆయనకు ఆ స్థానం నుంచి తప్పించే ప్రయత్నం అయితే జరిగింది. 2014 ఏదైతే ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫాను అక్కడి ఓటర్లు ఆయన గెలుపు సాధించారు. అయితే ఈ 5 ఏళ్ల పాలనలో ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నా లేదంటే అధికార పక్షంలో ఉన్నా, ఏదో అధికార పక్షంలో నేను లేను కాబట్టి, నేను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి నా నియోజకవర్గానికి చిన్న చూపు చూపిస్తున్నారు అని చెప్పి మొహమ్మద్ ముస్తఫా చెప్పుకునే ప్రయత్నం చేసినా, ఏదైతే ఆ ప్రతిపక్షంలో ఉన్నా కానీ పోరాడే ఆ స్థితి, ఆ పోరాడే క్యాపబిలిటీ ముస్తఫాలో కరువైందన్న మాటలు ఆ తూర్పు నియోజకవర్గంలో నుంచి, తూర్పు నియోజకవర్గంలోని ఓటర్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి ప్రతి ఒక ప్రభుత్వం ఏదైతే కార్యక్రమం చేపడుతుందో ఆ కార్యక్రమంలో ఉన్న లోతుపాతుల్ని లేదా దాంట్లో ఉన్న మైనస్లని నిక్కచ్చిగా ప్రశ్నించే తత్వం ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఆ పార్టీ ఎందుకైతే ఆ ప్రశ్నలు ప్రశ్నించలేకపోతున్నాడు అనేది కూడా ఈడ ఒక ఆలోచించాల్సిన విషయం అయితే కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పట్టును పూర్తి స్థాయిలో తొలగించేందుకు అదేవిధంగా అధికార పార్టీ నుంచి ఓ బలమైన అభ్యర్థిని కనుక నించోబెడితే ఈ ప్రతిపక్ష ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నారో లేదంటే ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడికి ఈ వైసీపీకి సంబంధించిన గాలి ఏదైతే వీస్తుందో ఈ గాలికి విడుగుడుగా అంటే దాన్ని తట్టుకునేందుకు ధీమా కలిగిన వ్యక్తిని అభ్యర్థులను బరిలోకి దించే ప్రయత్నంలో తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. ఈ ఇందులో భాగంగానే గుంటూరు తూర్పు నుంచి నంబూరు సుబ్బానికి ప్రాధాన్యత కల్పిస్తూ 2 పేరుగా మస్తానవల్లిని, 3 వ్యక్తిగా వహీద్ను పరిగణలోకి తీసుకున్నారు. ఏదైనా కానీ కొన్ని రోజుల్లో గుంటూరు తూర్పు నుంచి పూర్తి స్థాయిలో నంబూరు సుబ్బానియే అధికార పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటూ అదేవిధంగా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారనేది కూడా మనం స్పష్టం